పరివర్తన కార్యక్రమంలో భాగంగా దేవీపట్నం మండలం పెదబీంపల్లి ఆరండర్ కాలనీలో దేవీపట్నం ఎస్ఐ కేవీ నాగార్జున కొండ మొదల గ్రామస్తులకు పలు జాగ్రత్తలు వివరించారు. గ్రామంలో నాటుసారా తయారు చేసిన విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే సైబర్ నేరాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. అపరిచిత వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తుంటే వెంటనే పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వాలని వారిని కోరారు. మరియు గణేష్ నిమగ్నం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. గ్రామస్తులకు అందరికి కూడా ఈ మధ్యకాలంలో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి దాని గురించి అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సైబర్ క్రైమ్స్ మనకి మన అకౌంట్లోంచి ఏ విధంగా డబ్బులు మనకు తెలియకుండా డ్రా చేసేస్తారు, ఓటీపీ ఎవరికి చెప్పకూడదు, తర్వాత దాంట్లో భాగంగా ఈ వినాయక చవితి మండపాల్లో ప్రతి ఒక్కరూ కూడా తగు జాగ్రత్తలు పాటించి ఎవరికి ఇబ్బంది కలగకుండా డ్యాన్స్ ప్రోగ్రాంలు అలాంటివి ఏమీ కండక్ట్ చేయకూడదు. అదేవిధంగా మీరు నిమజ్జన కార్యక్రమాల్లో చిన్నపిల్లలను కానీ, అదేవిధంగా డ్రింక్ చేసిన వాళ్ళని ఎవరిని కూడా తీసుకెళ్లొద్దు. తర్వాత మీరు విగ్రహాన్ని కలిపేటప్పుడు ఖచ్చితంగా మన పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయాలి. అక్కడ మేము దాన్ని బట్టి మేము బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ నిమజ్జన కార్యక్రమంలో ఎటువంటి అపశుద్ధి జరగకూడదు అని భగవంతుని ప్రార్థిస్తూ, కమిటీ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చిన్నపిల్లల్ని ఎవరిని కూడా ఈ నదిలోకి కానీ కాలువల్లోకి కానీ తీసుకెళ్లకూడదు. పెద్దవాళ్ళు కూడా అక్కడ జలగాలాడటం